हेलो फूडीस इदी कुलाड पिज़ा नी अंटे मन तेलुगुलो कुंड पिज़ा नी साउथ लोने द फस्ट टाइम वीलु कॉन्सेप्ट स्टार्ट चेशारु वीलु एक्कडो चूसी वीलु कूडा स्टार्ट चेशारंट चाला बागुंदि इदोच्चि मनकि विजयवाड ईट स्ट्रीट अनि मनकि नाइट फुड कोर्ट्स उंटायि मोत्तं टोटल అక్కడ నేను రీసెంట్గా విజిట్ చేసినప్పుడు చూశాను చాలా డిఫరెంట్గా అనిపించింది. అక్కడ ఈట్ స్ట్రీట్లో చాలా ఫుడ్ కోర్ట్స్ ఉండగా ఇది ఒక్కటే డిఫరెంట్. నేను చాలా రకాల ఫుడ్ కోర్ట్స్ని విజిట్ చేశాను ఇప్పుడు దాకా, కానీ ఇది వీళ్ళు చేసే కాన్సెప్ట్ కానీ, ఈ మేడం చేస్తున్నారు కదా హస్బెండ్ అండ్ వైఫ్, వీళ్ళు ఇద్దరు దాని మీద బాగా రీసెర్చ్ చేసి ఇది ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ విజయవాడలో. చాలా బాగుంది కాన్సెప్టు. అసలు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సౌత్లోనే ఫస్ట్ టైం అని చెప్తున్నారు. ఇక్కడ నార్త్ సైడ్ ఉండేను ఇలాంటివి, కానీ ఇక్కడ సౌత్లో లేవని చెప్పారు. సో నేను అది చాలా నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. నేను చాలా ఫుడ్ కోర్ట్స్ డిఫరెంట్గా అక్కడ ఏమేమి ఉన్నాయని దానికోసమే నేను అక్కడ నేను హంట్ చేశాను. సో నాకు వీళ్ళు చేసే చాలా డిఫరెంట్ అనిపించింది. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా అడిగాను, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. అండ్ కుండ పిజ్జా అంటే మనకు కుండ పిజ్జా చాలా న్యాచురల్గా ఉంటుంది, అది కూడా మనకు తెలిసిందే. ఇప్పుడు నార్మల్ పిజ్జాకి దీనికి డిఫరెంట్ చూడండి, వీళ్ళు మేకింగ్ అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది. సో ఈసారి మీరు విజయవాడ వెళ్ళినప్పుడు ట్రై చేయండి కుండ పిజ్జా అని. సౌత్లోనే ఫస్ట్ టైం అంట వీళ్ళు చేస్తున్నారు, చాలా రీసెర్చ్ చేశారు. అండ్ కాన్సెప్ట్ బాగుంది, ఇలాంటి డిఫరెంట్ ఫుడ్స్ ఎవరెవరైతే ట్రై చేస్తారో వాళ్ళందరికీ ఇది చాలా అంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కొత్త కొత్త ఫుడ్ ట్రై చేస్తుంటారు వాళ్ళకి. సో ఇది ట్రై చేయండి, మిగతా మేకింగ్ అంతా చూడండి. నేను లాస్ట్ అమ్మాట, ఇది వచ్చి మనకి విజయవాడ ఈట్ స్ట్రీట్ అని ఒకటి నైట్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, అక్కడ ఉంటుంది మీకు ఆ చివరిలో ఉంటుంది. ఓకేనా, ప్లీజ్ వాచ్ టోటల్ వీడియో. చాలా పుణాలు ఇది చేయాలంటే అసలు చాలా ఓపిక ఉండాలి, ఎందుకంటే చాలా టైం పడుతుంది. వీళ్ళు చూశారు కదా, ఆమె అప్పటి నుంచి చేస్తూ ఉన్నారు. ఆ మిక్సీ చాలా టైం పడుతుంది, అండ్ వీళ్ళు ఘీ కూడా వాడుతున్నారు. అది అయినాక ఇది చాలా ఓపికతోటి చేయాలి. వీళ్ళ దగ్గర ఆ ఓపికతోటి మళ్ళీ కుండలో ఫిల్ చేయాలి, చాలా ప్రాసెస్ వెయిట్ చేయాలి మనకు పిజ్జా లెక్క కాకుండా. కానీ చాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు వీళ్ళు, చాలా ఓపిక ఉండాలి. వీళ్ళ దగ్గర వేరియంట్స్ చికెన్ పిజ్జా ఉంది, పన్నీర్ పిజ్జా ఉంది, వెజ్ ఉంది, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. అన్నీ అమూల్ అన్ని బ్రాండెడ్గా వాడుతున్నారు. అసలు పిజ్జా అంటేనే చాలామందికి మస్తు ఇష్టం, అలాంటిది కుండ పిజ్జా అనగా నాకే భలే అనిపించింది.
కుండ పిజ్జా అసలు భలే అనిపించింది. కుండ పిజ్జా డిఫరెంట్ కాన్సెప్ట్, చాలామంది వస్తుంది జస్ట్ స్పూన్తో తినేవచ్చు, చాలా బాగుంది టేస్ట్. నేను టేస్ట్ కూడా ట్రై చేశాను. చూడండి కుండలో ఎన్ని ఫిల్ చేస్తున్నారు, ఫిల్ చేసి ఒక్కొక్కటి ఇస్తారు. ఈవెన్ పైన మొజరెల్లా చీజ్ వాడుతున్నారు. అన్నీ అన్నీ పిజ్జాకి ఏ విధంగా వాడతారో అలాంటివి కంప్లీట్గా పెడుతున్నారు ఒక పిజ్జాకి కావాల్సిన. కానీ టేస్ట్ సూపర్బ్ ఉంది. వీళ్ళ దగ్గర థిక్ షేక్స్ కూడా ఉన్నాయంట. అంటే థిక్ షేక్స్ ఇవ్వలేదు, థిక్ షేక్స్ ఉన్నాయి. ఆ కుండ కూడా ఒక గ్లాస్ స్టైల్ ఆ స్టైల్ ఉన్నాయి. ఫొటోస్లో నేను కూడా చూసాను థిక్ షేక్స్ లేవు అని. ఈరోజు అయితే థిక్ షేక్స్ కూడా ఉన్నాయి. థిక్ షేక్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా పిజ్జా అంటే మనకి ఇటాలియన్ కాంటినెంటల్ ఫుడ్ కదా. మనకి కుండ పిజ్జా అంటే మన మట్టి మట్టి మన స్టైల్ అనుకోండి, ఇండియన్ స్టైల్ పిజ్జా అనుకోండి, లేకపోతే మన మట్టి స్టైల్ అనుకోండి, పిజ్జాలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోండి. అంటే చాలామంది పిజ్జాకి కాంటినెంటల్ ఇటాలియన్ అనేసి కొంతమంది అవాయిడ్ చేస్తారు. సో ఇది ఒక మన ఇండియన్ స్టైల్ పిజ్జా అనుకోండి, అలాంటి ఇంట్రడ్యూస్ చేశారనుకోండి. సో ఆ స్టైల్ ఆ కుండలో మనకి వేడైనా సరే మీకు తెలుసు కదా ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మన పిజ్జా డైరెక్ట్. అంటే కానీ ఓవెన్లోనే ఇచ్చేస్తారు సేమ్ స్టైల్. సో ఇది మన ఇండియన్ స్టైల్ కుండ పిజ్జా అని చెప్పుకోవచ్చు. అక్కడికి వచ్చిన కస్టమర్లను కూడా నేను అడిగాను ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మరి. అంటే కుండ పిజ్జా కదా డిఫరెంట్, అంటే యంగ్స్టార్స్ అనుకోవచ్చు పెద్దవాళ్ళు అనుకోవచ్చు వెయిట్ చేసి మరీ తింటున్నారు, ఎందుకంటే టేస్ట్ బాగుందంట. చాలా రెగ్యులర్గా వస్తారు వీళ్ళు, చాలా తొందరగా కూడా అన్ని ఫుడ్ కోర్టులతో పోల్చుకుంటే వీళ్ళు తొందరగానే స్టాక్ అయిపోయింది. అట్లా వెయిట్ చేస్తున్నారు చికెన్ పిజ్జా అన్నిటి కోసం. సో చూసారుగా లుకింగ్ సూపర్బ్ ఉంది, వెరీ ఎమ్మీ ఎమ్మీ లుకింగ్. అసలు చూడండి పైన చీజ్ కానీ, అసలు నేనైతే అసలు చూడగానే ఎట్లయినా తినాలనిపించి ట్రై చేశాను. సో నాకు పిజ్జా అంటే ఇష్టం, పిజ్జా లవర్స్ అంతా తినొచ్చు. మీకు ఇది విజయవాడ ఈట్ స్ట్రీట్, రేట్ వచ్చి 99 రూపీసే. మీకు వీళ్ళ థిక్ షేక్స్ కూడా ఉంటాయి. సో ఫుడ్ లవర్స్ ట్రై చేయండి. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ కొట్టండి.